హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యూచర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో. అయితే ఈ 5 లాంగ్వేజ్లో రాబోయే ఓటీటీ రిలీజ్ డేట్ని, ఇంకా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏ డేట్కి ఏ టైంకి అవైలబుల్గా ఉండబోతుంది అనే దాన్ని, ఇంకా ఈ మూవీ ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందని, ఇంకా ఫైనల్ రన్లో ఇంకా ఎంత కలెక్ట్ చేయబోతుంది అనే విషయాల్ని, ఇంకా ఈ మూవీ జై హనుమాన్ అనే సీక్వెల్ కూడా అనౌన్స్ చేసింది కదా, వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో చర్చించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, హనుమాన్ మూవీ అయితే కనుక ఒక ఎపిక్ బ్లాక్ బస్ట్ అయిపోయింది అనమాట. అయితే ఈ మూవీ కలెక్షన్ పరంగా చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 310 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా షేర్ విషయానికి వస్తే కనుక అప్రాక్సిమేట్లీ 160 కోట్ల వరకు షేర్ అయితే వసూలు చేసి 30 కోట్ల ప్లస్ అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటే చాలు అనుకున్న సినిమా ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 115-120 కోట్ల షేరు ప్రాఫిట్స్లో పడి ఉందన్నమాట సినిమా. సో దీనికి సీక్వెల్గా జై హనుమాన్ అని చెప్పేసి ఒక సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ మూవీలో హనుమాన్ క్యారెక్టర్లో మనకి రానా గారు కనిపించే అవకాశం ఉందంట. అయితే ఈ మూవీ కూడా మనకి 2025లోనే మనకి అవైలబుల్గా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి సంక్రాంతి నాటికి డైరెక్టర్ గారు అయితే కనుక చెప్పారనమాట. అయితే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందిరా బాబు అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అవడం వల్ల ఓటీటీ కనుక బాగా డీలే అయింది. ఇది అప్రాక్సిమేట్లీ 2 నెలల తర్వాత ఓటీటీ ప్రీమియర్ సెట్ చేసుకుంది అనమాట. అయితే మూవీ వచ్చేసి మనకి జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉండబోతుంది. అది కూడా మార్చ్ 5న, అంటే మంగళవారం సెంటిమెంట్ కింద మరి హనుమంతుడి సినిమా కదా, అందుగురించి మార్చ్ 5న అయితే కనుక ఈ మూవీ ఓటీటీ అయితే సెట్ చేసుకున్నారంట. ఒకవేళ అప్పుడు మిస్ అయితే కనుక మనకి యాజ్ వెల్ శుక్రవారం నాడు 7th or 8th అయితే కనుక ఈ మూవీ వచ్చేస్తుంది అనమాట. మార్చ్ 5న మోస్ట్ ప్రాబ్లీ మనకి జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే కనుక తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో అయితే కనుక ఈ హనుమాన్ మూవీ అయితే కనుక అవైలబుల్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.